Hello friends, I am Ravinder. Welcome to Ravindra English. Today I am going to teach about the meaning of clauses and its types. The last class explained phrases, meaning of phrases and its types. So now you see the meaning of clause. A group of words which forms part of a sentence and contains a subject and predicate is called a clause. Phrase ki emo group of words untai daniki kuda kontha varaku sense ante meaning anedi untundi kaani daniki ee subject to predicate undadu subject to predicate undadu ante idi kuda oka part of the sentence. It gives the sense only the part of a sentence. కొంత మాత్రమే మీనింగ్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా కూడా ఉండదు. కానీ ఇట్ హ్యాస్ ఎ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సబ్జెక్ట్ మరియు ప్రెడికేట్ ఉండడం జరుగుతుంది. ఏదైతే సబ్జెక్ట్ ప్రెడికేట్ ఉంటుందో అది క్లాస్. ఫ్రేజ్కి ఏమో సబ్జెక్ట్ ప్రెడికేట్ ఉండదు, అది పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఇది కూడా పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ బట్ ఇట్ హ్యాస్ ద సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. నౌ యు సీ ద ఎగ్జాంపుల్. హీ హ్యాస్ ఎ చైర్ విచ్ ఈజ్ made of gold. Okay, he has a chair which is made of gold. ikkada manu ikkada chusukovali which is made of gold ante which is made of gold edaithe gold tonu cheyabadindo. Again it depends on other words. Inka konni words kavali, ee mottham kavali. So ee nundi ikkada varaku complete sense anedi ivadam jaragutaledu. కాబట్టి మళ్ళీ ఏమైంది ఇక్కడ, దిస్ విచ్ ఈజ్ ద సబ్జెక్ట్ అండ్ ది మేడ్ ఆఫ్ గోల్డ్ ఈజ్ ద ప్రెడికేట్. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్, ది సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఈ సబ్జెక్ట్ ప్రెడికేట్ ఉంది, ఇంకను ఇంకో దాని మీద ఆధారపడి ఉంటుందో, దట్ ఈస్ ద క్లాస్. దట్ మీన్స్ ద క్లాస్. బట్ ఈ ప్రేస్, వాట్ ఈస్ ద ప్రేస్? బట్ ఇట్ డజంట్ హ్యావ్ నో ద సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ద సబ్జెక్ట్ ప్రెడికేట్ ఉండదు. ఇట్ ఈస్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ఎ సబ్జెక్ట్, ద పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఆ సెంటెన్స్లో భాగం మాత్రమే కానీ సబ్జెక్ట్ ప్రెడికేట్ ఉండదు దానికి. ఇక్కడ ఈ క్లాస్కు ప్రెడికేట్, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఉండడం జరుగుతుంది. యు సీ పీపుల్ హు ఆర్ హానెస్ట్ ఆర్ రెస్పెక్టెడ్. ప్రజలు ఎవరైతే హానెస్ట్ వాళ్ళు రెస్పెక్ట్ తీసుకోబడతారు. మీన్స్ హియర్ హు ఆర్ హానెస్ట్. ఇక్కడ హు అనేటువంటిది సబ్జెక్ట్, దిస్ ఇస్ అ ప్రెడికేట్. దట్ ఇస్ అ ప్రెడికేట్. అంటే ఇక్కడ ఈ హూ, విచ్, వేర్ ఇట్లాంటి పదాలు వచ్చి సెంటెన్స్ కంటిన్యూ చేస్తూ ఉంటాయి. సో నౌ యు సీ, దే కెనాట్ కమ్ హియర్ వైల్ ఇట్ ఈస్ రైనింగ్. దే కెనాట్ కమ్ హియర్, వాళ్ళు ఇక్కడికి రారు. సో వైల్ ఇట్ ఈస్ రైనింగ్, దిస్ వైల్, దిస్ ఆల్సో ఇట్ ఈస్ కంబైనింగ్. సో ఈ విధంగా ఈ దిస్ సబ్జెక్ట్ వైల్ ఇట్ ఈస్ రైనింగ్. ఈ విధంగా సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఉంటూ పూర్తి అర్థం ఏదైతే ఇవ్వదో దట్ ఈస్ ద క్లాస్. ఓకే, దట్ మీనింగ్ ఆఫ్ క్లాస్. నౌ ద కైండ్స్ ఆఫ్ క్లాజెస్, యు సీ కైండ్స్ ఆఫ్ క్లాజెస్. సో ద అడ్జెక్టివ్ క్లాస్, ద నౌన్ క్లాస్, ద అడ్వర్బ్ క్లాస్. సో యు సీ ద అడ్జెక్టివ్ క్లాస్ హియర్, ద చైర్ విచ్ హ్యాస్ బ్రోకెన్ హ్యాండ్ ఈజ్ మైన్. ఈ నుంచి చూసుకోవాలి, which has broken hand is mine. edaithe a hand irigindo chair adi naadi. So ee which adattundi danthoni cheyabartundi kabatti. So edi which has a broken, this is a broken, this is called here whatever this adjective. So broken is adjective. So which has broken hand, edaithe hand broke aindo, break aindo, దట్ ఈస్ అడ్జెక్టివ్. సో అడ్జెక్టివ్ చేసేటువంటి పని ఏవైతే వర్డ్స్ ఇవన్నీ సెంటెన్స్ చేస్తాయో దట్ ఈస్ కాల్డ్ అడ్జెక్టివ్ క్లాస్. అడ్జెక్టివ్ క్లాస్లో మరి విచ్, వాట్, వేర్ వీటితోని సబ్జెక్ట్ వచ్చి మరి ప్రెడికేట్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి అది క్లాస్. సో దిస్ ఈస్ కాల్డ్ యర్ అడ్జెక్టివ్ క్లాస్ అని గుర్తుపట్టొచ్చారండి. సో విచ్, వాట్, వేర్, వెన్, హూ ఇట్లాతో వచ్చి ఆ సెంటెన్స్ కొనసాగిస్తూ ఉంటే దాన్ని మనము అడ్జెక్టివ్ క్లాస్. And next, the boy who has white dress is my son. The boy who has white dress, so he is my son.
ఎవరైతే వైట్ డ్రెస్ తీసుకొని ఉండడో అతడు నా కుమారుడు. సో దట్ ఈస్ హియర్ దిస్ ఈస్ ద సబ్జెక్ట్ దట్ ఈస్ ద ప్రెడికేట్. సో హూ హ్యాస్ వైట్ డ్రెస్ ఈజ్ మై సన్. సో హూ అనేటువంటిది ఇక్కడ రావడం వల్ల అక్కడ ఎవరైతే ఉన్నారో వారు అక్కడ వైట్ డ్రెస్ వాట్ ఎవర్ దట్ వైట్ డ్రెస్ ఈజ్ దేర్ దట్ ఈస్ అబ్జెక్టివ్. దిస్ బ్రోకెన్ హ్యాండ్ ఈజ్ అబ్జెక్టివ్ అండ్ యూ సీ హియర్ ఐ నో ద ప్లేస్ వేర్ హీ వాజ్ బార్న్. ఐ నో ద ప్లేస్ ఆ ప్లేస్ నాకు తెలుసు వేర్ హీ వాజ్ బార్న్ ఎక్కడ పుట్టిండో. దట్స్ ఆల్సో యూ సీ హియర్ అబ్జెక్టివ్. సో వేర్ హీ వాజ్ బార్న్ ఎక్కడ ఎక్కడ అనేటువంటిది ఉంటుందో దట్స్ ఆల్సో. అంటే ఇక్కడ మనం ఏమనుకుంటాం ఇంటరాగేటివ్ వర్డ్స్ క్వశ్చన్స్ అని అనుకుంటాం అలాగా. ఒక్కోసారి సందర్భానుసారంగా అది అడ్వర్బ్ అవుతుంది, ఒక్కోసారి అబ్జెక్టివ్ కూడా అవుతుంది, ఒక్కోసారి అది నౌన్ కూడా అవుతుంది. నౌ సీ ద నౌన్ క్లాస్ ఐ హోప్ దట్ ఐ షల్ గెట్ ఎ ప్రైజ్. ఐ హోప్ దట్ ఐ షల్ గెట్ ఎ ప్రైజ్. ఇక్కడ చూడండి దిస్ ప్రైజ్ ఈజ్ అ నౌన్. ఏదైతే ఈ నౌన్ చేసేటువంటి పని ఇది చేస్తుందో దట్ ఈస్ ద నౌన్ ప్రైజ్ నౌన్ క్లాస్. నౌన్ నౌన్ చేసేటువంటి పని బికాస్ దట్ ఐ షుడ్ గెట్ ఎ ప్రైజ్. ప్రైజ్ ఇస్ అ నౌన్. దిస్ ఈస్ అ నౌన్. ఎక్కడైతే నౌన్ ఉంటుందో దట్ ఈస్ నౌన్ క్లాస్. ఈ దట్ అనే దానితో దట్ అనే కంజంక్షన్తో ఇది కొనసాగిస్తుంది కాబట్టి అది నౌన్ క్లాస్ దట్. ఓకే అండ్ దిస్ యువర్ సబ్జెక్ట్ వచ్చి ఇక్కడ ప్రెడికేట్ అవుతుంది బికాస్ ఐ షల్ గెట్ ఏ ప్రైజ్. దిస్ ఇస్ అ నౌన్. ఏదైతే నౌన్ చేసేటువంటి పని సెంటెన్స్ చేస్తూ ఉందో నౌన్తో యాక్టివేట్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ నౌన్ క్లాస్. యు సీ హియర్ ఐ ఫియర్ దట్ ఐ షల్ ఫెయిల్. నేను ఫెయిల్ అవుతాను. ఐ షల్ ఫెయిల్ దట్స్ ఆల్సో నౌన్. ఐ షల్ ఫెయిల్ నేను ఫెయిల్ అవుతాను. నెక్స్ట్ దట్ యూ షుడ్ సే దిస్ ఈస్ వెరీ స్ట్రేంజ్. ఇక్కడ ఏమో ఆబ్జెక్ట్ అయింది. యూ హ్యావ్ టు సీ ఐ షల్ గెట్ ఎ ప్రైజ్. దిస్ ఈస్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ యూ ఫెయిల్ ఆల్సో ఆబ్జెక్ట్. ఇక్కడ ఇక్కడికి వచ్చాక ఏమైంది సబ్జెక్ట్ దట్ యూ షుడ్ సే దిస్. ఏదైతే నువ్వు చెప్పినావో నీ చెప్పిన మాటలు దట్ యూ షుడ్ సే దిస్ ఏవైతే చెప్పినావో ఈజ్ వెరీ స్ట్రేంజ్ చాలా విచిత్రంగా ఉంటాయి. యూ షుడ్ సే ఏవైతే చెప్పినావో ఏవైతే చెప్తావో ఆ మాటలు దట్ ఈస్ యువర్ నౌన్ మాటలు దట్ యూ షుడ్ సే దిస్ నీకు చెప్పాలి. దిస్ ఈజ్ యువర్ నౌన్. దిస్ ఈజ్ వెరీ స్ట్రేంజ్. సో ఓకే అంటే నౌన్ చేసేటువంటి పనులు ఆ సెంటెన్స్ మొత్తం ఇంకా వర్డ్స్ చేసినట్టయితే దట్ ఈస్ ఎ నౌన్ క్లాస్. నౌ ద అడ్వర్బ్ క్లాస్ చూసి ఐ వెంట్ వెరీ హ్యాడ్ ఎస్కేప్డ్. నేను వెళ్ళాను ఇక్కడికి వెరీ హ్యాడ్ ఎక్కడైతే ఆయన ఎస్కేప్ అయ్యాడో అక్కడికి వెళ్ళాను. ఇక్కడ అడ్వర్బ్స్ ప్లేస్ దిస్ ఇస్ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. అది వేరు వచ్చిందంటే వేరంటే ఏంటిది ప్లేస్ ద అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. నౌ యూ సీ ఐ విల్ డూ ఇట్ వెన్ ఐ ఫీల్ ఫిట్. నేను అది చేస్తాను ఎప్పుడు నేను ఫిట్ అయినట్టు అనిపిస్తే నేను అప్పుడు చేస్తాను. అది ఏంటిది టైం. దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ దట్ ఈస్ అడ్వర్బ్ ఆఫ్ టైం. దిస్ ఈస్ అడ్వర్బ్ ఆఫ్ టైం. దిస్ ఈస్ అడ్వర్బ్ ఆఫ్ ప్లే అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఎక్కడ ప్లేస్ అనగానే వేర్ వేర్ వచ్చింది ప్లేస్ అండ్ వెన్ అంటే ద అడ్వర్బ్ ఆఫ్ టైం. సో అట్లే అడ్వర్బ్ ఆఫ్ మ్యానర్ తర్వాత వాట్ యూ సే హియర్ దిస్ ఈస్ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అండ్ అడ్వర్బ్ ఆఫ్ టైం ఇట్లాంటివి ఉంటాయి మేనర్ కూడా అవన్నీ కూడా మనం చూసుకోవాలి. మోడల్ పేపర్స్లో ఇట్లాంటివి రావడం జరుగుతుంది. సో దిస్ ఇస్ కొంచెం ఎక్స్ప్లెనేషన్ అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం క్యాచ్ చేయాలి. ఎక్కడైతే నౌన్ ఉంటుందో దట్ ఈస్ నౌన్ క్లాస్. ఎక్కడైతే అబ్జెక్టివ్ ఉంటుందో దట్ ఈస్ అబ్జెక్టివ్ క్లాస్. అండ్ యూ సీ అబ్జెక్టివ్ సి హ్యాస్ బ్రోకెన్ బ్రోకెన్ అనగానే అబ్జెక్టివ్ కాబడుతుంది. సో వైట్ డ్రెస్ కావాలని అబ్జెక్టివ్ అబ్జెక్టివ్ క్లాస్. ఇక్కడ నౌన్ వచ్చింది ప్రైజ్ కాబట్టి నౌన్. ఆ వర్డ్స్ని బట్టి కీ వర్డ్స్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అది నౌన్ క్లాస్ అని చెప్పి. సో ఇక్కడ చూసి ఐ విల్ డూ ఇట్ వెన్ ఐ ఫీల్ ఫిట్. సో వెన్ అటువంటి దిస్ అడ్వర్బ్ ఆఫ్ టైం వెన్ వేర్ అనేది వచ్చినప్పుడు ఆ వెంట్ వేర్ యూ హ్యాడ్ ఎస్కేప్డ్ ఎక్కడైతే ఎస్కేప్ అయిందో అక్కడికి వెళ్ళాను. దిస్ ఆల్సో అడ్వర్బ్ ఆఫ్ వచ్చే ప్లేస్ వేర్ అంటే ప్లేస్. సో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ మోడల్ పేపర్స్ ఇవ్వలేదు ఇవ్వాలి ఎందుకంటే ది నెక్స్ట్ క్లాస్లో క్లాసెస్ అండ్ ప్రైజెస్ కలిపి ఒక 10 మోడల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇమీడియట్గా. సో టుడే ఓన్లీ వెంటనే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఐ విల్ సో అప్లోడ్
the model papers on classes and phrases. I think you understood well. Thank you.